పల్లి గ్రామానికి రైతు రత్తబండ ద్వారా మీ గ్రామానికి రావడం జరిగింది వర్షం వస్తున్న వర్షానికి లెక్క చేయకుండా మీ గ్రామానికి విచ్చేయడం వల్ల మీరందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ అదే విధంగా యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మన చిత్రనాయ గారు అదే విధంగా స్థానిక ఎంపీటిసి సోదరుడు బిడ్డ మల్లికార్జున గారు తర్వాత ఎక్స్ ఎంపీటిసి అలవేల గారు మాజీ సర్పంచ్ సరే నాయక్ గారు మాజీ సర్పంచ్ జూలి నాయక్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదిక్ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యువకుడు యువ నాయకుడు శ్రీను అదే విధంగా మన వార్డు సభ్యులు లక్ష్మీరామ్ గారు పరమేశ్వర్ గారు మరి శ్రీను అలమ్మ శివ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు రైతులకు వర్షం వల్ల కూడా మాకు ఈ దీనికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా నమస్తమని తెలియజేస్తూ మరి నేను ఉన్న విషయం ఏంటంటే రైతు రత్తబండ అంటే కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వానికి వస్తే రైతులకు ఏం చేయగలుగుతాం రైతులకు ఏ రకమైన మేలు చేయగలుగుతాం అనేది ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ దీని పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారు స్టేట్ లో ఉన్న నాయకత్వం అంతా కూడా రైతులను గురించి చర్చించి అదే విధంగా దామోదర్ రాధనరసింహ వరంద మధుయాస్కి గారు వీళ్ళందరూ కూడా చర్చించి ఏమి చేస్తే బాగుంటది అని అన్మ ఉన్నటువంటి వ్యవసాయదారులతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి శాస్త్రవేత్తలతోటి ఈ రకంగా ప్రిపేర్ చేసింది రైతు డిక్లరేషన్ దీంట్లో ఏమిటంటే ఒక మూడు మాటలు ఒకటి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన మేలు జరిగింది అది ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను ఆ రోజు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం మాట మీద నిలబడి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో